విజయం తర్వాత ఏంటి అన్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఏమన్నా కొంచెం భూమి మీద నిలవకుండా కొంచెం దూకుడుగా ఉన్న పరిస్థితి అంటే ఇంకేముంది వచ్చేస్తున్నాం అనే పరిస్థితి లేదంటే కర్ణాటకలో 30% అన్నాం కాబట్టి 40% ఇక్కడ 30 అంటే నడిచిపోతుందిలే జనం నమ్మేస్తారులే అనే ఒక భావన మీకు అంటే కర్ణాటకలో గెలిచినాం కాబట్టి ఇక్కడ భూమిని నిలవకుండా గాలి కొడుతున్న పరిస్థితి లేదు మా యొక్క వేర్ల పునాదులను ఇంకా పటిష్టంగా భూమి లోపలికి తీసుకుపోతున్నటువంటి పరిస్థితి ఇక్కడ రాష్ట్రంలో మేము చేస్తా ఉన్నాం ఎందుకంటే ముందు నుంచి కూడా క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఇబ్బందులను కానీ లేకపోతే ప్రజా సమస్యలను కానీ లేకపోతే ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి పథకాల్లో ఉంటున్నటువంటి అవినీతి కానీ లేకపోతే అక్రమాలు కానీ లేకపోతే జరుగుతున్నటువంటి దోపిడీ వ్యవస్థ మీద కొట్లాడుతుంది అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే తెలంగాణలో తెలంగాణ ఇచ్చిన తర్వాత ఆకాంక్షలు నెరవేర్చడానికి ఏ రోజు కూడా పాటు పడకుండా కార్డులలో మాత్రమే లేకపోతే పబ్లిసిటీలలో మాత్రమే ఆకాంక్షలు అని చెప్పే బీఆర్ఎస్ పార్టీ ఈరోజు నిజంగానే ఒక సాధారణమైనటువంటి పౌరులకు ఏ రకంగా లాభమైందంటే ఇక్కడ తీసుకొచ్చి ఆకాశ హార్యాలను చూపిస్తున్నటువంటి పరిస్థితి లేకపోతే ఇక కట్టినటువంటి కొన్ని ఫ్లైఓవర్లను చూపిస్తున్నటువంటి పరిస్థితి తప్ప క్షేత్రస్థాయిలో అభ్యున్నతి చెందిపించినటువంటి సమాజాన్ని కానీ లేకపోతే ఉద్యోగాలు ఇచ్చినటువంటి నిరుద్యోగులను కానీ లేకపోతే లబ్ధి చేకూర్చినటువంటి రైతులను కానీ చూపించేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఆ సమస్యలను మేము ఈరోజు తీసుకొని పోతున్నాము ఇప్పుడు రైతు డిక్లరేషన్ అయినా లేకపోతే నిరుద్యోగ డిక్లరేషన్ యూత్ డిక్లరేషన్ అయినా ఇవన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఎందుకు తీసుకొని పోతున్నాం అంటే సేమ్ మీరు గమనించండి విజయ్ గారు ఛత్తీస్గఢ్ అయినా లేకపోతే రాజస్థాన్ అయినా లేకపోతే హిమాచల్ ప్రదేశ్ అయినా మొన్న కర్ణాటక అయినా ఇచ్చిన మాట మీద మేము నిలబడుకుంటూ పోతున్నాం ప్రజల్లో ఉంటున్నటువంటి సమస్యలని పరిష్కరించేటటువంటి దానికోసమే సర్కారులు పనిచేయాలి కాబట్టి దాని మీద మాట మీద నిలబడేటటువంటి ట్రస్ట్ ఫ్యాక్టర్ని ఎట్లా డెవలప్ చేసుకుంటూ పోవాలని మేము పునాదులకి మేము ఇంకా విస్తరించుకొని పోతున్నామే తప్ప గాలిలో ఎగిరేటటువంటి పరిస్థితి ఎట్లాంటిది లేదు వాళ్ళ అధికార పార్టీలు అవి ఇవి అని చెప్పి నాయకుల మధ్యలో సఖ్యత లేదనో లేకపోతే కొట్లాటలు ఉన్నాయనో పంచాయతీలు ఉన్నాయనో ఏదో బట్టగాల్చి మీదేసేటటువంటి ప్రయత్నాలు ఎన్ని చేసినప్పటికీ కూడా ఏంటి చెప్పండి ఈ నినాదం ఏంటి చెప్పండి ఒక నినాదం కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొస్తుంది అనుకుంటున్నారా అంటే బొమ్మాయి ప్రభుత్వం మీద మీరు చేసిన ఒక అవినీతి ఆరోపణ ఆ నినాదం ఒకటే కలిసి వచ్చింది అనుకుంటున్నారా ఓవరాల్గా ఆ నాలుగేళ్లలో లేదా బొమ్మాయి మీద వ్యతిరేకత బీజేపీ మీద వ్యతిరేకత అవన్నీ కలగలిపిన ఓటమి కాదనుకుంటున్నారు అది అన్ని కలిపే ఇక్కడ ఒక నినాదం తీసుకొని ఇక్కడ కూడా కమిషన్ తీసుకుంటుంది కేసీఆర్ సర్కారు లేకపోతే కేసీఆర్ తీసుకుంటారని ఒక మాట అనేస్తే జనం నమ్ముతారు అంటే ఆరోపణలు అనేటటువంటివి కాదు వాస్తవాలు ఉన్నటటువంటి ఎందుకంటే స్వయం ముఖ్యమంత్రి గారి నోటితోటి ఆయన మాట్లాడినటువంటి మాటలే దళిత బంధుకు సంబంధించినటువంటి ఎవరెవరు ఎన్నెన్ని లక్షల రూపాయలు తీసుకుంటారు నాకు అక్కడ చిట్టా మొత్తం ఉందని చెప్పి ప్రజాసొమ్ము తింటున్నటువంటి ప్రజాప్రతినిధులను ఉద్దేశించి స్వయాన ముఖ్యమంత్రి గారే మాట్లాడిన తర్వాత ఇక అక్కడ కొత్త ప్రతిపక్షాలు ఆరోపించాల్సినటువంటి అవసరం లేదు దానికి ఆధారాలు అంతకంటే అవసరం లేదు చిట్టా మొత్తం ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది మేము ఇప్పటి సంది కాదు మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం చిట్టా దీని గురించి అనే కాదు డూప్లెక్స్లు ట్రీప్లెక్స్లు ఉంటున్నటువంటి వాళ్ళకి లబ్ధి చేకూర్చుకుంటూ అదే రకంగా ప్రజాప్రతినిధుల చుట్టుముట్టు ఉండి రోజు ఎంబడి తిరిగేటటువంటి వాళ్లకు లేకపోతే లేవు 50 లక్షల నుంచి కోటి రూపాయల కార్లలో తిరిగేటటువంటి వాళ్ళకి పెట్రోల్ బంకులు ఉంటున్నటువంటి వాళ్ళకే ఈ యొక్క పథకాలని వర్తింపజేస్తున్నటువంటిదే తప్ప నిజంగా క్షేత్రస్థాయిలో ఉంటున్నటువంటి దళిత వర్గాలకి ఏ రకంగా కూడా ఈ యొక్క లబ్ధి నోచుకునేటువంటి పరిస్థితులని స్వయాన ముఖ్యమంత్రి గారు చెప్పారు ఒకవేళ అట్లాంటిది ఏమైనా చేసినా కూడా దాంట్లో ఉంటున్నటువంటి అవినీతిని కూడా ఆయన చెప్పిండు అయితే మీరు ఒకటి అన్నారు ఇది ఒకటే అంశమా అని అంటే ఇది ఒక అంశం కాదు కదా అందుకని మేము అన్నాం రైతులకు సంబంధించి కూడా వాళ్ళు రైతు బంధుని తీసుకొని వచ్చేసి అదేదో జిందా తెలిసి మాత్ర లెక్క అన్ని సమస్యలు కాదు రామ్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు దేశంలో ఏ పథకంలో 100% అవినీతి లేకుండా జరుగుతుందని ఏ ప్రజాప్రభుత్వం అయినా కూడా చెప్పగలుగుతుందా ఏదన్నా ఒక ఆడిట్ కానీ లేదంటే ఒక స్వతంత్ర సంస్థ కనుక ఎంక్వైరీ చేసి దర్యాప్తు చేసి ఒక ముఖ్యమంత్రికి అటువంటి ఒక సర్టిఫికెట్ ఇవ్వగలిగేటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉందంటారా ఇప్పుడు రైట్ ఫ్రమ్ ఎప్పటి నుంచో తీసుకుందాం ఇప్పుడు ఎప్పుడో రాజీవ్ గాంధీ గారు అప్పుడే అన్నారు ఢిల్లీ నుంచి ఒక రూపాయి పంపితే అది కిందకొచ్చేసరికి 10 పైసలు అందుతుందంటే ఆయన ఒక రకంగా అప్పుడు చాలామంది ఇప్పటికి కూడా కాంగ్రెస్లో అట్ట జరిగిందంటారు కాదు నిజంగా ఆయన వ్యవస్థ గురించి చెప్పాడు ఇట్లా జరుగుతూ ఉంది దీన్ని తగ్గించాలని చెప్పి తర్వాత క్రమంలో మనం ఈ నగదు డైరెక్ట్గా బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేసేటువంటి ఒక వ్యవస్థ వచ్చిన తర్వాత కొద్దిగా అది కంట్రోల్ అయింది బట్ ఆ తర్వాత కొత్త పద్ధతులు దొక్కుతూ ఉంది కమిషన్లు పెద్ద పెద్ద కాంట్రాక్టులు వాటి రూపంలో ఎస్టిమేషన్లు పెంచుకోవటము క్వాంటం పెరిగిపోయింది గతంలోనేమో చిన్న చిత్క వాటిలో 1% 2% తీసుకునేటువంటి పరిస్థితి క్వాంటం పెరిగిపోయింది బట్ ఇక్కడ మీరు అన్నట్టుగా దళిత బంధు విషయంలో అన్నప్పుడు కొంతమంది అట్లా తీసుకుంటున్నారు నా దృష్టికి వస్తూ ఉంది నేను తీసుకోనివ్వను చేయనివ్వను అని అంటే దాన్ని ఆధారం చేసుకొని ఇక కేసీఆర్ గారి ప్రభుత్వం అన్నింటిలో కూడా 30% కమిషన్ తీసుకుంటుంది ఇదే మా నినాదం అంటే జనం నమ్ముతారా ఇప్పుడు మనం అన్నం వండుకునేటప్పుడు సేర్ బియ్యంలో సపోజ్ ఒక 4-5 రాళ్ళు వచ్చినా లేకపోతే 10 రాళ్ళు వచ్చినా అంటే ఏర్ తీసేసి వండుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది కానీ 30% రాళ్ళే వచ్చినప్పుడు దానికి మరి కంప్లైంట్ చేయకపోతే దాన్ని ఏ రకంగా మనం ముందుకు తీసుకొని పోవాలి విజయ్ గారు పని మీరు చెప్పండి
నేను కాదనట్లే. ఈ యొక్క రాజకీయ వ్యవస్థ ఇప్పటి నుంచే కాదు, పురాణాలు అప్పటి నుంచి అవినీతి అనేటటువంటిది ఎక్కడైనా కూడా ఏర్లు పరుచుకొని ఉంటుంది. దాని గురించి అని కాదు, కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ విషయానికి వచ్చేసరికి పచ్చిగా ఓపెన్గా ఇక అసలు ఎవరు కూడా అడిగేటటువంటి పరిస్థితి లేదనేటటువంటిది దోసుకొని తింటున్నటువంటి దాన్ని స్వయాన ముఖ్యమంత్రి గారు అడ్రస్ చేసినటువంటి దాన్ని మేము చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఆధారాలతో అటు కాళేశ్వరం అయినా, లేకపోతే మిషన్ భగీరథ అయినా, లేకపోతే కోకాపేట్ భూ కుంభకోణాలైనా, వీళ్ళు ఏ అంశాలను తీసుకున్నా కూడా ప్రతి దాంట్లో అవినీతి అనేటటువంటిది ఎంత అసలు ఏ నిస్సిగ్గుగా కనిపిస్తూ ఉంది అని అంటే మమ్మల్ని ఎవరు చేసేదేముంది అనేటటువంటి అంశంలో. అంతేందుకు నిన్న కాకపోయినా మా పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి దాంట్లో